अंदर की नमस्कार वेलकम टू अवर चैनल अम्मम्मा तो नीनु इवाला यूट्यूब लो लेनी रेसिपी नेनु मा चिन्नमाम दग्गर नेर्चुकुन्नानु आवड़ पेरु पद्मा काकरकाय पंचामृतम अनि चेस्तारन्नमाट अम्मम्मा असलु अयिते अदि यूट्यूब लोने लेदु कानी कोंचेम मॉडिफिकेशन्स चेसि नेनु इंका डिफरेंट ना क्रिएटिविटी पेट्टि चेयबोतुन्नानु आ रेसिपी नाकु तेलुसु नीकु कूडा तेलियदु मनमु काकरकाय फ्राई तेलुसु अंदरिकि इंका काकरकाय आवकाय कूडा बयट दोरुकुतुंदि एक्कुव ट्राई चेयरेमो काकरकाय कार आवकाय मेंत आवकाय बेल्लम आवकाय पेसर आवकाय नुव्वुल आवकाय इला चाला आवकायलु चेसामु इदि कूडा टाइप आफ् आवकाय सो अदेलागो मीरु चूडंडि नेनु मीकु मल्ली चूप నాకు తెలిసినవైతే ఇవే మా నువ్వేం చేస్తావు అసలు కాకరకాయ తోటి కాకరకాయ వేపుడు చేస్తామమ్మా పులుసు చేస్తామమ్మా పులుసు అవును ఆ తర్వాత బెల్లం పెట్టి కూర చేస్తామమ్మా నువ్వు పొడి వేసి కూర చేస్తామమ్మా ఆ నాకు తెలుసు పొడి చేస్తానమ్మా కారపొడి కాకరకాయ పొడి నోటిఫికేషన్ ముందుగా మనం చిన్న కాకరకాయని నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను దాన్ని ఇలా మధ్యలోకి స్లిట్ చేసుకోవాలి గింజలు అవన్నీ అలాగే ఉంచేసి స్లిట్ చేసుకోవాలి ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కాక అందులో మనం స్లిట్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా వేగింది కదా ఇది మొత్తం బ్రౌన్ కలర్ కి వచ్చేయాలి అప్పుడు దాకా వేయించుకుందాము ఎక్కువ కదిపేయకూడదు కొంచెం ఇది బాగా వేగాయి కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దాని చల్లనిద్దాము ఈ లోపల చింతపండుని నానబెట్టుకోవాలి వేయించుకొని తీసేసుకున్నాం కదా అదే నూనెలో మనము ఇప్పుడు పోపు కూడా వేసుకోవాలి దానికి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఏ బా వేగాలి వేగిన తర్వాత ఎండమిర్చి ఇంగో కూడా వేసుకుందాం సో పనం పోపు కూడా వేగిపోయిన కదా నేను ఇంగో బదులు ఇక్కడ వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఎండమిర్చి ఇది కూడా వేగనిద్దాము ఈ లోపనే నేను ఇక్కడ చింతపండు పల్ప్ కూడా ఒక కప్పు తీసుకున్నాను అది కూడా చూపిస్తాను ఇక్కడ బాగా కాన్సంట్రేటెడ్ గా తీసుకున్న చింతపండు గుజ్జు ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇది వేగిపోయాక ఈ పల్పని అందులో వేసేసుకుందాం చింతపండు గుజ్జుని కూడా వేసేసుకుందాం ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు చింతపండు బాగా మగ్గాలి పచ్చివాసన అంతా పోవాలి ఇది కూడా మన చింతపండు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము ఇంకా ఆవాలు మెంతులు రెండు వేయించి పెట్టుకున్న పొడి కూడా రెండు చెంచాలు వేసుకుందాం ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి
మొత్తం సరిపడ ఉప్పు మొత్తం మనకి 2 చెంచాలు ఉప్పు దాకా పడుతుంది 2 నుంచి 3 బాగా కలసలా కలుపుకుందాము కొంచెం బెల్లం కూడా వేసుకుందాము మీ దగ్గర ఉంటే మీరు పొడి బెల్లమైన వేసుకోవచ్చు లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందా 3 చెంచాలు కారం కూడా వేసుకుందాము कदा इपड़ी कोई नून तेलेदा उ नून तेली वे स्टव आफ अभी चल रहा मन वेक काकरकाय वेवाली इवे कदमी मैं वेक काकरकायू इवे मैं मुझे चिंतपंड उप कम वैसी पेकना कदा अंदर दी वेवाली मन की मूड रोजल तरह चला बहुत एंकंटे मैं गुत्तिलाबी ऊर की कोई टाइम पड़ती अभी मूड रोजल तरह रईस वाट मन तीन दाटो शिफ्ट कदा इत मूड रोजल तरह चला टेस्ट उ ना तल यूट्यूब फस्ट टाइम एंकंटे मैं गुत्ति काकर के आवकाये इकड़ा चेयले सो मेर ट्रई ची नार्मल पंचामृतम मन बेलन फ्राई वेयर को ज्यूसी उद्धी ने गट्टि आवकाय टाइप दीन कोसमें स्पेशल बुलिबुली काकरकायलु ऊर की टाइम पड़ती कायला कदा ऊर मूड रोज लागा चाल बहुत पेरकन सूपर इपड़े स्मेल ट्रई चेक कुदा कामेंट सकते भय असल भयपड़क ट्रई चेयर 100% ग्यारंटीड रेसीपी बुद्ध अवे तिंटर खचिता नीन अंत ग्यारंटी इतना मल्ल और मंच वीडियो तो मे मुझे वस्तु की वाचिंग थैंक यू बाय बाय सूपर रा चला पंचामृत स्पैसी तिना कम रईस चला చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంది తిని మీరే చెప్తారు ఎంత ఎలా ఉందో